రోలింగ్ హిల్స్ హౌసెస్. ఇందులో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హైదరాబాద్లో. సో దీన్ని ఆర్కిటెక్ట్ బి రవికుమార్ ఒక విల్లాని డిజైన్ చేశారు, ఎమ్మెల్సీ తెలంగాణ ఎమ్మెల్సీ భానుప్రసాద్ గారి కోసం. ఆయన ఇంటిని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. సుమారుగా 8,500 చదరపు అడుగుల కన్స్ట్రక్షన్ ఏరియాలో ఇంటీరియర్ డిజైనర్స్, అలాగే మ్యూరల్ డిజైన్తో రూపొందించిన వాల్స్, శాండ్ స్టోన్తో క్లాడింగ్ చేశారు, అలాగే న్యూ లుక్తో టెరెస్ మీద టర్ఫ్తో లాన్ డిజైన్ చేశారు. సో ఈ ప్రాజెక్ట్ హైలైట్స్ ఒకసారి చూద్దాం. ఇప్పుడు దిస్ ఈజ్ రవికుమార్ బత్తిల. ఐ మైన్ ఆర్కిటెక్ట్, ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది డిజైన్ కంపెనీ. ఎక్స్క్లూజివ్ ఎలివేషన్ పార్ట్ గురించి డిస్కస్ చేయాలంటే ఈచ్ పార్ట్ ఒరిస్సా స్టోన్ స్లేట్ స్టోన్ మ్యూరల్ డిజైనింగ్ కాన్సెప్ట్ తయారు చేయించి తెప్పించి క్లాడింగ్ చేయించాము. అపార్ట్ ఫ్రమ్ దట్ దానికి కాంట్రాస్ట్ కలర్లో శాండ్ స్టోన్ కూడా తెప్పించి శాండ్ బ్లాస్టింగ్ చేయించేసి గ్రూస్ మాన్యువల్గా గ్రూస్ తయారు చేయించేసి క్లాడింగ్ చేయించామండి. అగైన్ ఎక్స్టీరియర్ పార్ట్లో ఫ్రంట్ ఫసాడ్లో ఇట్ ఈస్ దట్ టెంపరీ స్ట్రక్చర్ తీసుకొని ఎక్స్టీరియర్ లామినేట్ వుడెన్ లామినేటింగ్ వాడాము. 600 square yards బిల్డింగ్ ఇది. టోటల్ 8,500 square feet కన్స్ట్రక్టెడ్ ఏరియా. దిస్ కంప్లీట్గా రెనోవేటెడ్ బిల్డింగ్. ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్ తీసుకొని రెనోవేట్ చేశాము. ద క్లయింట్ నేమ్ ఈజ్ శ్రీ భానుప్రసాద్ రావు, ఎమ్మెల్సీ కరీంనగర్, అండ్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్ అండ్ ఈజ్ అన్ ఆల్సో ఆర్కిటెక్ట్. అతను ఆర్కిటెక్ట్ అవడం వల్ల కూడా మాకు ఈ డిజైనింగ్ చాలా ఈజీగా అయింది. కంప్లీట్ మోడర్న్ స్టైల్, లాట్ ఆఫ్ ఫ్రంట్ ఫసాడ్స్ అన్నీ రీడిజైన్ చేయాల్సి వచ్చింది, అండ్ స్లాబ్స్ కూడా అన్ని కొన్ని ఎక్స్టెన్షన్ చేసేసాము. కంపౌండ్ వాల్ నుంచి కూడా కంప్లీట్గా కాంటెంపరీ స్టైల్లో డిజైన్ తీసుకున్నాము. కొంత గ్లాస్ అండ్ బెంగళూరు స్టోన్ వాడాము, అండ్ అగైన్ మెటీరియల్స్కి వచ్చేవరకు ఎక్స్టీరియర్ లామినేట్ వాడాము. సెక్యూరిటీ రూమ్ కూడా పెట్టాము. కమ్ టు ద మెయిన్ రూమ్, మెయిన్ ఎంట్రన్స్ డోర్ దట్ ఈస్ అ కంప్లీట్లీ హ్యాండ్మేడ్ డిజైన్. దట్ ఈస్ యూజ్ కంప్లీట్లీ వైట్ మెటల్తో డిజైన్ చేయించాము చెన్నైలో. అండ్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చేవరకు గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ లివింగ్ రూమ్ ఏరియా, హ్యూజ్ లివింగ్ రూమ్ ఏరియా తీసుకున్నాము. ఎక్స్పోజ్ టు లాన్, ఎక్స్టీరియర్ న్యాచురల్ లాన్కి ఎక్స్పోజ్గా ఫుల్ ఆఫ్ లైటింగ్ వెంటిలేషన్ వచ్చేటట్టుగా డిజైన్ చేశాను. అండ్ కమ్ టు ద డైనింగ్ అండ్ కిచెన్, దట్ ఈస్ కంప్లీట్ ఓపెన్ కిచెన్. వెట్ అండ్ డ్రై కిచెన్స్ రెండు తీసుకున్నాము. దట్ ఈస్ కంప్లీట్ బిల్డింగ్ అంతా వైట్ కాన్సెప్ట్లోనే డిజైన్ చేశాము. కిచెన్ వచ్చేవరకు కొంచెం లాకెట్ గ్లాస్తో ప్లే చేసి గ్రే అండ్ ఎల్లో షేడ్లో తీసుకొని కొంచెం మోడర్న్ స్టైల్లో డిజైన్ చేశాము. కమ్ టు ద ఫస్ట్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లో అన్ని బెడ్రూమ్స్ డిజైన్ చేశామండి విత్ ఫ్యామిలీ లాంజ్ సెంటర్లో. ఇక్కడ ఫ్యామిలీ అంతా ఇక్కడ కూర్చుంటట్టుగా డిస్కషన్కి ఫ్యామిలీ లాంజ్, 3 bedrooms, 1 pooja room, అటాచ్డ్ బాల్కనీస్ అవన్నీ డిజైన్ చేశాము. సెకండ్ ఫ్లోర్ వచ్చేవరకు ఎంటర్టైన్మెంట్ రూమ్ అండ్ 1 వాళ్ళ ఎల్డర్ డాటర్ రూమ్, అండ్ ఆల్ రూమ్స్ టు కవర్ టు ద టెరెస్ గార్డెన్కి ఓపెనింగ్స్ ఇచ్చామండి. సో ఈజీ యాక్సెస్ టు అందరికీ, టెరెస్ యాక్సెస్ ఉండాలని అన్ని రూమ్లకు టెరెస్ యాక్సెస్ ఇచ్చాము. టెరెస్ మ్యూరల్స్, ఆర్టిఫిషియల్ టెరెస్ గార్డెన్, సమ్ న్యాచురల్ ప్లాంటేషన్ కూడా వాడాము. ఇంకా ఇంటీరియర్ డీటెయిలింగ్లోకి వచ్చే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అంతా ఇండియాలోనే తయారు చేయించామండి. సోఫాస్ కూడా ఇక్కడే మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాము. TV5 2019 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్ అవార్డుకి మేము నామినేట్ పంపించగానే వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళు షూట్ చేయడానికి ఈరోజు స్లాట్ టైం ఇచ్చాను. థ్యాంక్స్ టు TV5 పీపుల్కి. ఇంటీరియర్ పరంగా కావచ్చు, అమెనిటీస్ పరంగా కావచ్చు, అదేవిధంగా లివింగ్ స్టాండర్డ్స్ పరంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా మాకైతే ఇప్పటివరకు దీంట్లో షిప్ అయిన దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా అన్ని విధాలుగా ఫెసిలిటీస్ అయితే అన్ని విధాలుగా ఉన్నాయి. డిజైన్ ఆస్పెక్ట్స్లో అదేవిధంగా కలర్ స్కీమ్స్ కానీ లేకపోతే డిఫరెంట్ కమ్యూనిటీస్లో కానీ అన్నిట్లో కూడా
చాలా కంఫర్టబుల్గా ఉంది. బడ్జెట్ కన్స్ట్రెయింట్ని కూడా దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా వేగెంట్గా కాకుండా ప్రతి అంశాన్ని కూడా మోడరేట్గా డిజైన్ చేసుకోవడం జరిగింది. మరి లోపల మీరు చూసారో లేదో కానీ స్టేర్ కేస్ రెయిలింగ్కి సంబంధించినటువంటి ఇదిలో ఒక డీటెయిల్ డిజైనింగ్తో ఒక ఇది చేయడం జరిగింది. స్టెయిన్లెస్ స్టీల్ అండ్ కొరియన్ మెటీరియల్తో ఒక డిఫరెంట్ డిజైన్లో చేయటం జరిగింది. బేసికల్లీ ఈరోజు నేను పాలిటిక్స్లో ఉన్నప్పటికీ కూడా నేను కూడా బేసిక్గా ఒక ఆర్కిటెక్ట్ని. నేను కూడా ప్రాక్టీస్ చేసే టైంలో అప్పటికి అవేర్నెస్ చాలా తక్కువగా ఉండేది, కానీ ఈరోజు హైదరాబాద్లో అవేర్నెస్ చాలా పెరిగిపోయింది. ప్రతి ఇంటికి కూడా, ప్రతి ఇంటి నిర్మాణానికి కూడా ఆర్కిటెక్ట్ని సంప్రదించాలనేటువంటి ఒక అవేర్నెస్ పెరిగింది. మీకు ఈ విల్లా ప్రొఫైల్ నచ్చినట్లయితే VOTE అని టైప్ చేసి, RAVI అని టైప్ చేసి 9505020443కి SMS చేయండి. ఇవి ఈ వారం ఎపిసోడ్లో, వార్మప్ ఎపిసోడ్లో మనం చూసిన 4 ప్రాజెక్ట్స్ హైలైట్స్. సో ఇక సూర్య ఇంటర్నేషనల్ ప్రెజెంట్స్ TV5 ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైన్ అవార్డ్స్ 2019 పవర్డ్ బై INI ఇన్ఫ్రా, స్పాన్సర్డ్ బై సత్య కన్స్ట్రక్షన్స్ అండ్ మెంటర్డ్ బై ADF ఎపిసోడ్లో వచ్చే వారం ఎటువంటి ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ రాబోతున్నాయో కమింగ్ అప్లో చూద్దాం. ఇది ఈ వారం ఎపిసోడ్. కీప్ వాచింగ్ TV5. వీఆర్ గోయింగ్ టు సీ ఇండియాస్ లార్జెస్ట్ షాపింగ్ మాల్.